నీకు మీ పెద్దన్నంటేనే ఎక్కువ ఇష్టమా? ఇష్టం అంటే రెస్పెక్ట్. నేనేం చేశాను శేఖర్ అన్న, అది ఇంత టెన్షన్ అవుతుందా? మన కంటికి కనిపించేది ఒక లోకం, మన కంటికి కనిపించని ఇంకో లోకం. నిజంగా మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను మేడం. సుందరం, థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేయకు. నాకు దండం పెట్టి నన్ను నీకన్నా పెద్దదాన్ని చేయకు. మీరు హెల్ప్ చేయకపోతే నాకు బెయిల్ వచ్చేది కాదు. యు ఆర్ జీనియస్. మీ ఇద్దరికీ నేను ఒక నిజం చెప్పనా? చెప్పండి మేడం. కొంచెం దగ్గరికి జరగండి, ఇంకొంచెం దగ్గరగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చాలా మంది పొగుడుతారు. ఆ మాటలు కేవలం ముఖసూక్తి కోసం, ఒక చక్కటి పొగడతలా అందరూ భావిస్తారు. కానీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఒకరి కోసం ఒకరు బతకడం. ఇలా నిజ జీవితంలో ఒకరి కోసం ఒకరు ఇంతలా ఆరాటపడే భార్యాభర్తల్ని మిమ్మల్ని చూస్తున్నాను. సుందరం కోసం చేయని తప్పుని నీ మీద వేసుకున్నా. నువ్వు జైల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తనలో నవ్వుని నేను చూడలేదు. ఎప్పుడూ నీ ధ్యాసలోనే ఉంటాడు, నీ కోసమే పరితపిస్తుంటాడు. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరే. కానీ ఇప్పుడు మా ఇద్దరిని కలిపింది మీరే. మేడం, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీకు వీలు చూసుకుని ఒకరోజు మా ఇంటికి భోజనానికి రావాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఇన్నాళ్ళు ఈశ్వరి గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంది. నేను వెళ్ళి తన ఆశీర్వాదం తీసుకోవాలి. ఈశ్వరి ఎంత గొప్పదో తను తెలుసుకోవాలి. ఉంటాను మేడం. ఈషు, క్యాబ్ బుక్ చేస్తాను, వెళ్దాం. కొందరితో పరిచయం చిన్నదే అయినా ఎన్నో ఏళ్ల బంధంలా దగ్గరైపోతాం. నీతో పరిచయం కూడా నాకు అలాంటిదే సుందరం. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు నేనే దూరం అవుతున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు వీళ్ళు క్యాబ్లో ఎందుకు వెళ్ళాలి? నా కారు ఉంది కదా. వీళ్ళకు మరింత చేరువై నేనే ఎందుకు వీళ్ళకు ఫ్యామిలీ ఫ్రెండ్ అవ్వకూడదు? బుక్ అయింది, పద వెళ్ళొస్తాం మేడం. వెళ్ళొస్తాం. ఒక నిమిషం, మీరు క్యాబ్లో వెళ్ళడం ఎందుకు? నా కారు ఉంది కదా. అయ్యో పర్లేదు మేడం, మీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముంది సుందరం? నేనేమైనా మిమ్మల్ని మోస్తానా? కారే కదా మోసేది. నేను ఎలాగో ఇంటికే వెళ్ళాలి, దారిలో మిమ్మల్ని దింపేస్తాను. పదండి. ఈశ్వరే, సుందరమూర్తి వచ్చేసారా? సరే నువ్వు వెళ్ళు, నేను దిష్టి తీయటానికి ఎర్రనీళ్ళు తీసుకొని వస్తాను. అంటే నిజంగానే ఈశ్వరికి బెయిల్ ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడా? చూద్దాం పదవే. వెళ్ళొస్తాను ఈశ్వరి, ఇక నేను వెళ్తాను. అయ్యో అదేంటి ప్రణతి గారు, ఇంటి దాకా వచ్చి కనీసం కాఫీ అయినా తాగకుండా వెళ్తానంటే ఎలా? లోపలికి రండి. ఇట్స్ ఓకే, నేను మళ్ళీ ఇంకో రోజు వీలు చూసుకొని వస్తాను. మేడం ప్లీజ్, మీరు కాఫీ తాగాకే వెళ్ళాలి, కాదనకూడదు. సరే రండి. పదండి. ఎలాగైనా ఈశ్వరిని ఇంట్లోకి రానివ్వకూడదండి. ఏమండి, రండి, పదండి. వదినా వదినా, మీరు వద్దని చెప్పినా వినకుండా ఈశ్వరి కోసం వెళ్లిన అల్లుడు చెప్పినట్టే ఈశ్వరికి బెయిల్ ఇప్పించి ఇప్పుడు ఏకంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఒక హంతకురాలు మీ ఇంటి కోడలా అని ఇప్పటికే చుట్టుపక్కల వారంతా మన గురించి నీచంగా మాట్లాడుకుంటున్నారక్క.
తనంతట తానే నేనే హత్య చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటే మన పరువును మనమే బజారుకి ఇచ్చుకునే వాళ్ళమవుతామక్క. ఒక్కసారి ఆలోచించక్క, ఒక కిరాతకురాల్ని కోడలుగా మీరు అంగీకరిస్తారేమో కానీ దుష్టులతో సావాసం మేం చేయలేమక్క. పదగిరిజ, ఇంక ఇంట్లో మనం ఉండకూడదు. వాసుదేవ్, ఇంట్లో నుంచి వెళ్లాల్సింది మీరు కాదు, తప్పు చేసిన వాళ్ళు. ఈ ఇంట్లో నేరస్తులకు చోటు లేదు, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అమ్మా, ఈశ్వరి ఏ తప్పు చేయలేదు, కోటది నమ్మే బయలిచ్చిందమ్మా. నా కన్ని విషయాలు తెలుసు, తనకి తానే నేరం ఒప్పేసుకుందిగా. అంటే తను హంతకురాలనే కదా. ఈ ఇంట్లో హంతకులకు చోటు లేదు, వచ్చిన దారినే వెళ్ళిపోండి. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, నన్ను అలా అసహ్యంగా చూడకండి. నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. అలాంటప్పుడు ఎందుకు తప్పు చేస్తానని ఒప్పుకున్నావు? అది చెన్నై కోసం, మీకోసం కూడా అత్తయ్య. అవునత్తయ్య, చెన్నై జైల్లో ఉంటే మీ కడుపు కొత్త చూడలేకపోయాను. నా భర్తని నేను ఎలాగైనా కాపాడుకోవటానికి చేయని నేరాన్ని నా మీద వేసుకున్నాను. చెన్నైని జైలు నుంచి విడిపించాను, ఇదే నిజమత్తయ్య. దయచేసి నన్ను నమ్మను అత్తయ్య. నేను నిన్ను నమ్మను. అత్తయ్య, మీరు నన్ను నమ్మను అంటున్నారా? ఒకప్పుడు ఇంట్లో అందరికంటే ఎక్కువ మీరు నన్నే నమ్మేవారు. అదే నేను చేసిన పెద్ద తప్పు. నా కొడుకు కంటే కూడా నిన్నెక్కువగా నమ్మాను. నిన్ను ఇబ్బంది పెట్టాడు అని ఎంత కష్టమైనా కూడా నా కొడుకుని దూరం పెట్టాను, ద్వేషించాను. కొన్ని రోజులు తనతో మాట్లాడడం కూడా మానేశాను. కానీ నువ్వేం చేశావు? నీ అందంతో, నీ తెలివితో నా కొడుకుని వెర్రిబాగులు వాణ్ణి చేసి చివరికి కూలివాణ్ణి చేశావు. అది చాలదన్నట్టు